సీనియర్ నటి ముచ్చెర్ల అరుణ గారు 1980లో తమిళ మూవీ ద్వారా తన కెరియర్ని స్టార్ట్ చేసి సీతాకోకచిలుక మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి నటనతో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నటిగా మెప్పించారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో కలిపి 70కి పైగా చిత్రాల్లో ఆమె నటించారు. అరుణ గారికి మ్యారేజ్ అయ్యి 4 పిల్లలున్నారు. 4 కూడా అమ్మాయిలే. 2 అమ్మాయికి ఎప్పుడో పెళ్లి చేశారు. రీసెంట్ గా 3 అమ్మాయి వెడ్డింగ్ జరిగింది. ఆ అమ్మాయి పేరు శోభిత. బెంగళూరులోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మధ్య ఈ వెడ్డింగ్ ని చాలా గ్రాండ్ గా చేశారు. అలీ గారు, ఖుష్బు, భానుచంద్ర గారు ఇలా పలువురు యాక్టర్స్ కూడా ఆ వెడ్డింగ్ లో సందడి చేశారు. పెళ్లిలో హుషారుగా పాల్గొన్న అరుణ గారు మ్యారేజ్ అయ్యాక తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లో తన కూతురు శోభితాని పట్టుకుని ఏడ్చేశారు. ఆ ఎమోషనల్ వీడియోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఆ వీడియో చూసిన వారు స్టే స్ట్రాంగ్ మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ ఎమోషనల్ వీడియోని మీరు చూసేయండి.